నమస్కారం. భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. సప్తఋషి కార్యక్రమంలో కార్యక్రమం గురించి మనం మాట్లాడబోతున్నాము. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వృక్షబంధులకు అందరూ కూడా సర్వము అందరు కూడాను మంచి ఐశ్వర్యము, ఇల్లు, భోగము కలగాలనేసి ఆ భగవంతునికి నిరంతరంగా నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. మన భారత భూమి, దేవభూమి, పుణ్యభూమి అనేటువంటి ఈ యొక్క క్రియాయోగ ద్వారా, తంత్రయోగ ద్వారా మీకు ఇళ్ళు, భూమి, ఆస్తులు సంపాదించుకోవాలి. పూర్వీకుల ఆస్తి తిరిగి మీకు రావాలి. పోయిన వంటి ఆస్తులు తిరిగి రావాలి. మీ కబ్జా చేసుకున్న వంటి ఆస్తులు తిరిగి రావాలి. అది ఎట్లా చేస్తే వస్తాయి? ఎందుకంటే మీరు ఎన్నో రకాలమైనటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్నో రకాలమైనటువంటి అందరితో కూడా డబ్బులు పెట్టి కూడా మీ ఆ ప్రాపర్టీ పైన పెట్టి ఆ ఇంటి కోసం, ఆ ప్రాపర్టీ కోసం, రావడం కోసం ఎన్నో రకాలమైనటువంటి సాధనలు చేసినప్పటికీ కూడా ఆ ఫలితం ఉండకలేకపోతుంది. తాంత్రిక విద్య ద్వారా, తంత్ర సాధన ద్వారా ఏ దేవిని మీరు ఆరాధిస్తే మీరు ఆ తిరిగి 42వ రోజులోపు మీకు ఆ ఒక ప్రాపర్టీ మీకు చెందుతుందంటే ఈ సాధన ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. మన పూర్వీకులు ఇచ్చిన వంటి సప్తఋషులు, యోగులు, మహర్షులు, ఇందర దేవతలందరూ కూడా సాధన చేసినటువంటి మహాత్కరమైనటువంటి ఒక యోగ సిద్ధి, మహాయోగ క్రియ, మహా పవిత్రమైనటువంటి క్రియ. ఆ క్రియ ద్వారా ఆ దేవి ఆరాధించడం. దేవి ఎప్పుడు మనం ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అంటే, ఈ అమ్మవారికి కేవలం రావు కాలంలోనే మహిళలు కానీ పురుషులు కానీ రావు కాలంలో తలస్నానం చేసుకొని వారాహిని అమ్మవారి యొక్క దేవతారాధన చేయాలి. ఈ దేవి ఆరాధన తాంత్రిక విధానంలో చాలా విశేషంగా పూజిస్తారు. తాంత్రిక విధానములో మీరు పూజించడం, ఆ మూలమంత్రతోని ఇచ్చేయడం, మీరు మెసేజ్ పెట్టారనుకోండి, మీరు కామెంట్స్ రూపంలో మెసేజ్ పెడితే మీకు ఆ ఒక ఏదైతే ఉందో ఆ మూలమంత్రాన్ని మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు తప్పకుండా ఆ మూలమంత్రాన్ని మీరు చేసుకుంటే పోగొట్టుకున్న వంటి ఆస్తి మీరు తెచ్చుకోవడానికి జరుగుతుంది. మీరు కొత్తగా కొనవాలనుకుంటే డబ్బులు లేకుండా డబ్బులు మీకు వచ్చేటట్టుగానే మీరు చేయవచ్చు. మీరు సొసైటీలో మంచి పేరు రావాలి, మంచి అతీతమైన వంటి పదవులకు పోవాలి అయినా ఈ యొక్క సాధన చేయాలి. దాంట్లో మీరు కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేసి మీరు పెట్టండి, మెసేజ్ పెట్టండి, దానికి రిప్లైగా ఆ ఒక మూల మంత్రాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ దాని ద్వారా మీకు అద్భుతమైనటువంటి సాధన. ఈ వారాయిని అమ్మవారి ఒక మూల మంత్రముతో ఎర్రటి మందార పువ్వు, అంటే తమిళ్లో వచ్చేసి మనం సెంబత్తి పువ్వు అంటాం. ఈ సెంబత్తి పువ్వుకు చాలా పవర్ఫుల్ ఉంటుంది, రొమ్మ అద్భుతమైనటువంటి పువ్వు. ఆ సెంబత్తి పువ్వు ఎన్నె అంటారు, ఎన్నె అంటే నూనె. ఆ నూనెతో కూడా దీపాధారం చేస్తారు. ఇక్కడ దొరుకుతుందో లేదో తెలీదు, కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉభయ రాష్ట్రాల్లో మనకి దొరుకుతుంది. మందార పువ్వు ఆకుతో కానీ, మందార పువ్వుతో కానీ ఆ ఒక వారాయిని దేవికి ఒక దండ చేసి పెట్టి ఆవు పిండి లేదంటే బియ్యపు పిండితో దాన్ని దప్పలాగా చేసి రావు కాలంలో ఆవు నెయ్యి పెట్టి మీరు ఏకభుక్తాన్ని సేవించి బ్రహ్మచర్యం 41 రోజు పాటుగా పాటించి ఆ అమ్మవారి దగ్గర, పటం దగ్గర పెట్టి పండ్లు, పలహారాలు, పాలు, పెరుగు పెట్టి ఏదైనా మీ తోచిన శక్తి సాయం అంతా కూడా ఆ దేవి దగ్గర పెట్టి మీరు సాధన చేసుకోండి. దానికి ప్రత్యేకమైనటువంటి ముద్ర. ఏంటి ముద్ర వేసుకోవాలి అప్పుడే, ఈ రకమైనటువంటి ఒక ముద్ర ఉంటుంది. ఈ ముద్రని వేసుకొని ప్రశాంతంగా శ్రీ వారాయిని మాతే నమః అని చెప్పి అమ్మవారిని 21 సార్లు, 41 సార్లు, 108 సార్లు, ఎందుకంటే మీకు వర్క్ ఎంత తొందరగా కావాలంటే అంత సాధన గట్టిగా చేసుకోవాలి. ఈ 41 డేస్, ఈ యొక్క 41 డేస్లో మహిళలకు ఎటువంటి అయినా అడ్డగం వచ్చిందనుకోండి, ఆ 3 రోజులు, 5 రోజులు ఆపేస్తే మీ వారు ఎవరైనా ఉంటే కంటిన్యూ చేయండి. లేని పక్షాన మీరు తర్వాత కూడా తలస్నానం చేసుకొని మీరు కంటిన్యూ చేయండి. అది లెక్కలే వస్తుంది, మీ లెక్కలే తప్పదు, దానికి ఎటువంటి భయపడే విషయం లేదు. చివరి రోజున ఎప్పుడైతే కూడా ఈ వారాయిని అమ్మవారి యొక్క పూజ చేసి
ఆస్తులు విషయాల్లో కూడా మీకు లభ్యమైన తర్వాత దేవి వారాయిని అమ్మవారి గుడి ఆలయం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి అమ్మవారికి విశేషమైనటువంటి కైంగిర్యము సేవ చేసి ఆమెకు ఇచ్చేసుకోండి. ఎందుకంటే స్వచ్ఛంగా మనకి కాశీలో అమ్మవారు వారాయిని టెంపుల్ కనబడుతుంది. ఆవిడగారు కాశీ గంగా ఒడ్డు పక్కకి నిలబడుతూ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఉదయం 4 నుంచి 6 లోపే ఓపెన్ ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారికి విశేషమైన అభిషేకము పూజలన్నీ చేస్తారు. దాని తర్వాత గుడి కట్టేస్తారు. అక్కడికి కాశీ కూడా వెళ్ళి మీరు అమ్మవారికి మీ యొక్క ముడుపులు ఏదైతే ఉందో అక్కడ చెల్లించుకోండి. కానీ తాంత్రిక విద్య ద్వారా మీరు సాధన చేసుకొని మీరు మంచి గట్టి ఫలితాలు లభించుకోవాలంటే ఇది అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇది తప్పకుండా మీరు చేయండి, మంచి ఫలితం మీకు లభ్యమవుతుంది. నమస్తే.